वेलकम टू शिक्षा मैथ्स अकाडमी ना चैनल नी फर्स्ट टाइम विजिट लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी ओके ना इप्पुडु वीडियो चूसिन वंदलो लाइक चेसुकोंडी सीएम फर्स्ट कॉम्प्लेक्स नंबर्स वीएसईक्यूस फर्स्ट एक्सरसाइज अंटे मन की कॉम्प्लेक्स नंबर्स लो डिलीटेड सिलेबस वच्चेसी 1A 1B सॉरी डिलीटेड सिलेबस वच्चेसी 1C मनम चेयाल्सिंदि वच्चेसी 1A 1B 1D 3 एक्सरसाइजेस चेयाली सो इप अंदर वे मन की आ थ्री एक्सरसाइजेस 1A इंका 1B 1D वीएसईक्यूस उन्नाई चूदा सो सी द फर्स्ट क्वेश्चन इध अकाडमी टेक्स्ट बुक मन अकाडमी टेक्स्ट बुक मन की बोर्ड एग्जाम को वस्तायन ओके ना सी द फर्स्ट क्वेश्चन इफ फर्स्ट रोमन फर्स्ट क्वेश्चन इफ Z1 इज ईक्वल टू कम माइनस वन Z2 इज ईक्वल टू 6, 3 फाइंड Z1 माइनस Z2 अना क्वेश्चन ओके ना और सारी चूदा सॉल्व चेलो ओके ఇదే కదా మన క్వశ్చన్ ఇచ్చాడు Z1 ఇచ్చాడు ఇంకా Z2 ఇస్తున్నాడు సో ఫైండ్ Z1 మైనస్ Z2 అంటున్నాడు సో ఫస్ట్ మనం ఫామ్ చేసుకుందాం Z1 వచ్చేసి 2, 1 ఇచ్చాడు కదా 2, -1 ఇచ్చాడు సో ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్స్ లో ఫామ్ చేసుకుంటే ఎలా వస్తుందంటే 2 -1 × i అంటే a+bi ఫామ్ అన్నట్లు ఓకే నెక్స్ట్ Z2 ఇస్ ఈక్వల్ టు 6, 3 ఇచ్చాడు కదా సో ఇట్స్ ఇదేమవుతుంటే 6 + 3i అవుతుంది ओके ना सो वाट यू टू फाइंड नाउ Z1 - Z2 अंटे फर्स्ट इक्कड़ चूडंडी 2 - 6 तीसुकुन्नानु 2 - 6 अंटे माइनस कदा मन की रो ऑपरेशन सॉरी ऑपरेट माइनस इक्कड़ चूडंडी -1 - 3 दैट इज इक्वल टू -4, -4 दैट्स इट सो Z1 ఇచ్చాడు ఇంకా Z2 ఇస్తున్నాడు Z1 మైనస్ Z2 అడిగాడు సో Z1 మైనస్ Z2 అంటే ఇక్కడ చూడండి 2 - 6 - 1 - 3 దట్ ఇస్ ఈక్వల్ టు -4, -4 ఓకే నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు ఇఫ్ Z1 ఇస్ ఈక్వల్ టు 3, 5 ఇచ్చాడు Z2 వచ్చేసి 2, 6 ఇస్తున్నాడు దెన్ ఫైండ్ Z1 × Z2 కావాలి మనకి ఓకేనా చూద్దాం Here, what is the given question? Z1 is equal to 3, 5 and Z2 is equal to 2, 6. So Z1 × Z2. So first one we will form this. Kundam. Pera form this. Kundam. Gat. Ala. So Z1 is what? Undi. Z1 is equal to 3 + 5i and Z2 is equal to 2 + 6i. Okay. What you have to find here? Z1 × Z2. Z1 × Z2 is equal to Z1 value. Ante 3 + 5i × 2 + 6i दट इज ईक्वल टू मल्टीप्लाई चेद्दाम 3 2s are 6 3 6s are 18i नेक्स्ट 5 2s are 10 नेक्स्ट 5 2s are 10i नेक्स्ट वच्चेसि मनकि 6 + 30 5 6s are 30i × i² అవుతుంది కానీ మనకి ఇక్కడ i² వాల్యూ ఏమవుతుంది అంటే i² = -1 రిమెంబర్ దిస్ ఇట్స్ అ స్టాండర్డ్ వాల్యూ i² = -1 దట్ ఇస్ ఈక్వల్ టు 6 + 18i + 10i ఇక్కడ చూడండి i² + మనం -1 రాసామంటే ఏమవుతుంది -30 సో -1 × +30 అంటే -30 కదా సో 6 - 30 + 6 -24 + 28i సో a + ib ఫామ్ వచ్చేస్తుంది సో మనకి ఇప్పుడు పాయింట్ ఏమవుతుందంటే -24, 28 ఓకే సో z1 ఇంకా z2 వాల్యూస్ ఇచ్చాడు మనం z1 × z2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో -24, 28 ఓకే సో ద నెక్స్ట్ క్వశ్చన్ सो नेक्स्ट क्वेश्चन वच्चेसि मनकि राइट द एडिटिव इनवर्ट्स अन्नाडु इक्कड राइट द एडिटिव इनवर्ट्स आफ् दि फॉलोइंग कॉम्प्लेक्स नंबर्स एम लेदु इक्कड 3, 5 इच्चाडु कदा सो सिंबल्स ऐड चेसुकोंडि अंटे -3 - -5 एडिटिव इनवर्ट्स वच्चेसि मनकि एमवुतुंदंटे -3, -5 दट्स इट नेक्स्ट इक्कड कूडा दीनि सिंप्लिफाई चेसि सिंबल्स चेंज चेसेयंडि नेक्स्ट सी द सेकंड रोमन लो फस्ट क्वेश्चन Z1 వచ్చేసి 6, 3 ఇస్తున్నాడు సో Z2 ఇస్ ఈక్వల్ టు 2, -1 Z1 / Z2 ఓకే ఇది చూద్దాం క్వశ్చన్ ద
జెడ్ వన్ ఇంకా జెడ్ టూ అంటే ఇందాక మనకి జెడ్ వన్ జెడ్ యూజ్ చేసి జెడ్ వన్ మైనస్ జెడ్ టూ అడిగాడు, తర్వాత జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ, జెడ్ వన్ ఇంకా జెడ్ టూ ఇచ్చేసి జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ అడిగాడు. ఇక్కడ వచ్చేసి జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ ఇచ్చేసి జెడ్ వన్ బై జెడ్ టూ అడుగుతున్నాడు. ఓకేనా? సో అది ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో జెడ్ వన్ బై జెడ్ టూ, జెడ్ వన్ బై జెడ్ టూ అంటే ఒకసారి చూడండి జెడ్ వన్ వాల్యూ. సో ఫస్ట్ మనం ఫామ్ చేసుకుందామా. జెడ్ వన్ వచ్చేసి జెడ్ వన్, జెడ్ వన్ వచ్చేసి మనకి ఏమవుతుంది, సిక్స్ ప్లస్ త్రీ ఐ అంటే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ ఐ. ఓకేనా? సో ఇప్పుడు వాట్ యూ టు ఫైండ్ హియర్, జెడ్ వన్ బై జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ బై జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద జెడ్ వన్ వాల్యూ, సిక్స్ ప్లస్ త్రీ ఐ బై టూ మైనస్ ఐ. సో మనకి ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే రేషనలైజింగ్ విత్ డినామినేటర్ ఇలా సాల్వ్ చేసుకోవాలి. రేషనలైజింగ్ విత్ డినామినేటర్ ఇలా డివైడ్ బై వచ్చినప్పుడు. సో చూడండి, సిక్స్ ప్లస్ త్రీ ఐ ఇంటూ టూ ప్లస్ ఐ, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. చూడండి, సిక్స్ టూస్ ఆర్, సిక్స్ టూస్ ఆర్ ట్వెల్వ్, సిక్స్ ఇంటూ ఐ ప్లస్ సిక్స్ ఐ. నెక్స్ట్ టూ టూ త్రీస్ ఆర్ ప్లస్ సిక్స్ ఐ. నెక్స్ట్ వచ్చేసి మై ప్లస్ త్రీ ఐ స్క్వేర్ బై, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో వాట్స్ ద ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ట్వెల్వ్ ఐ ప్లస్ త్రీ ఐ స్క్వేర్. ఇందాక చెప్పకుండా మనం ఏంటి ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, మైనస్ వన్. సో దట్ ఈస్ ఈక్వల్ టు నెక్స్ట్ ట్వెల్వ్ టూ స్క్వేర్ అంటే ఫోర్, ఐ స్క్వేర్ వాల్యూ వచ్చేసి మైనస్ వన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ట్వెల్వ్ మైనస్ త్రీ, ట్వెల్వ్ మైనస్ త్రీ రియల్ పార్ట్ వచ్చేసి మనకి నైన్, ఇమాజినరీ పార్ట్ వచ్చేసి ట్వెల్వ్ బై ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ అవుతుంది. ఓకే చూడండి, సపరేట్ చేస్తున్నాను ఇక్కడ, నైన్ బై ఫైవ్ ప్లస్ ఐ ఇంటూ ట్వెల్వ్ బై ఫైవ్. సో హియర్ పాయింట్ ఈజ్ నైన్ బై ఫైవ్ కమా ట్వెల్వ్ బై ఫైవ్, దట్స్ ఇట్. సో జెడ్ వన్ మైనస్ జెడ్ టూ అంటే సపరేట్ చేసాం, జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ అంటే మల్టిప్లికేషన్ చేసాం, జెడ్ వన్ బై జెడ్ టూ అన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రేషనలైజింగ్ చేస్తున్నాం. సో రేషనలైజింగ్ విత్ డినామినేటర్ టూ ప్లస్ ఐ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోండి, ప్లస్ ప్లస్. సో సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఫైనల్లీ విల్ గెట్ ద పాయింట్ నైన్ బై ఫైవ్ కమా ట్వెల్వ్ బై ఫైవ్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఫర్ టూ మార్క్స్. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా కమా సైన్ టీటా, ఫైండ్ జెడ్ మైనస్ వన్ బై జెడ్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి జెడ్ వాల్యూ ఇచ్చాడు, జెడ్ ఇచ్చేసి వన్ బై జెడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ మా నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇట్స్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా కమా సైన్ టీటా ఇచ్చాడు, ఫైండ్ జెడ్ మైనస్ వన్ బై జెడ్ అని ఇచ్చాడు. ఫర్ సపోజ్ మనకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫోర్ ఐ ఇచ్చాడు అనుకోండి, మనకి వన్ బై జెడ్ ఏమవుతుందంటే త్రీ మైనస్ ఫోర్ ఐ అవుతుంది. రిమెంబర్ దిస్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫోర్ ఐ, దెన్ వన్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ ఫోర్ ఐ. సో అకార్డింగ్ టు దిస్ మనకి ఫస్ట్ ఫామ్ చేసుకుందాం, జెడ్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వాల్యూ. సో గివెన్ వాల్యూ ఏమిస్తున్నాడు, గివెన్ కాస్ టీటా కమా సైన్ టీటా కదా. సో దీన్ని మనం ఫామ్ చేస్తే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఓకే, సో ఇప్పుడు వన్ బై జెడ్, వన్ బై జెడ్ ఏమవుతుంది, కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. సో వాట్ యూ టు ఫైండ్ నౌ, జెడ్ మైనస్ వన్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద జెడ్ వాల్యూ, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ ఆఫ్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. ఓకే, కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ కాస్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ టీటా దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ టీటా, కాస్ టీటా గెట్స్ క్యాన్సిల్, ఐ సైన్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అంటే టూ ఐ సైన్ టీటా. సో ఇక్కడ రియల్ పార్ట్ మనకి జీరో, ఇమాజినరీ పార్ట్ వచ్చేసి టూ సైన్ టీటా అవుతుంది. ఓకేనా? సో జెడ్ వాల్యూ ఇచ్చాడు, సో ఫైండ్ జెడ్ మైనస్ వన్ బై జెడ్ అని అడిగాడు. సో మనము జెడ్ వచ్చేసి కాస్టా ప్లస్ ఐ సైన్ టీటా అని రాసుకున్నాం, వన్ బై జెడ్ వచ్చేసి కాస్టా మైనస్ ఐ సైన్ టీటా అవుతుంది. సో జెడ్ మైనస్ వన్ బై జెడ్ వచ్చేసి మనం సింప్లిఫికేషన్ అంటే సబ్స్టిట్యూట్ చేసేస్తే టూ ఐ సైన్ టీటా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్, రైట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్ట్స్ ఆఫ్ ది
following complex numbers. This is also very important. Okay, so ikkada maniki 4 bits isthunna, nenu indulo meeku okati explain chestanu, remaining anni same model. Okay na, so first bit vachesi maniki 3, 4 ichadu. Find the multiplicative inverse. Find the multiplicative inverse of 3, 4. And maniki this is the last in this exercise. Okay, 3, 4 annadu. So what is the formula here? A by multiplicative inverse. MI shortcut lo rasanu. Multiplicative inverse is equal to A by A square plus B square, comma minus B by A square plus B square. Consider this is A and this is B, then substitution will get the answer. Okay, so A vachesi, what is the A value? 3. So 3 square plus 4 square, comma minus 4 by 3 square plus 4 square, that is equal to 3 by 25 comma minus 4 by 25. Okay, remaining sums anni inka alage ik chudandi ikkada vachesi manaki em isthunnadu questions. 3, 4 and sin theta comma cos theta, 7, 24 minus 2, 1. This is also solved like this. Same formula we have to use. So manaki deentho manaki first exercise ante 1a ayipindi. Next 1b chuddam. 1b lo em sums unnai chudandi. Next vachesi manaki 1b exercise lo, 1b exercise lo manaki first roman lo 2, 3, 4, 5 sums unnai VSAQs. అంటే ఒక మోడల్కి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. సో ద ఫస్ట్ క్వశ్చన్ 2-3i ఇంటూ 3+4i ఇస్తున్నాడు. ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ చేస్తేనే మీకు, ఎందుకంటే అకాడమీ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్సే వస్తాయి కాబట్టి మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో విఎస్ఏక్యూస్ బాగా చేసుకుంటుంది. 75 స్కోర్ చేసుకోవాలి అంటే అకాడమీ టెక్స్ట్ బుక్ చేయాల్సిందే. ఓకేనా? ఓకే, వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంక మనం 1 మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. 2-3i ఇంటూ 3+4i. సి ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టీమ్ సీమ 1b ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ ఇందులో మనకి సమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా? సీ ద ఫస్ట్ క్వశ్చన్. అంటే ఏం ప్రూవ్ ఏం రాయమంటాడు ఇక్కడ? రైట్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఏ ప్లస్ ఐబి ఫామ్ రాయాలి మనం. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2-3. చూడండి, 2 3s are 6, 2 4s are 8. సో ప్లస్ 8i, మళ్ళీ 3తో 3 3s are -9i. నెక్స్ట్ 3 4s are -12i² ఐ స్క్వేర్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఐ స్క్వేర్ వాల్యూ మనం ప్రతి సమ్లో వస్తుంది. సో ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. ఓకే, సో 6, 8-9 అంటే -i. తర్వాత ఇదేమవుతుంది? +12. ఎందుకంటే మనకి ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ -1 కదా. సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. తర్వాత 12-12+6 అంటే 18 మైనస్ ఐ. ఇది వచ్చింది మనకి. సో అయితే మనం ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ ప్లస్ ఐబి ఫామ్ కదా. ఏ ప్లస్ ఐబి ఫామ్ అంటే ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ ఐ ఇంటూ బి అంటే -1 వచ్చేసింది. ఏ ప్లస్ ఐబి, దిస్ ఈజ్ ద ఏ ప్లస్ ఐబి ఫామ్. ఓకేనా? సో ఇంక ఇందులో ఈ రోమన్లో ఉన్న ఈ సెక్షన్లో ఉన్న సమ్స్ అన్ని సేమ్ అలాగే చేయాలి. సో 1+2i హోల్ క్యూబ్ ఇచ్చాడు ఇక్కడ. 1+2i అంటే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఆర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² అదైనా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదైనా యూస్ చేసి మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? a-ib ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఇదైతే రేషనలైజింగ్ చేసి సాల్వ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మల్టిప్లై, ఇవి రెండు మల్టిప్లై చేసిన తర్వాత రేషనలైజింగ్, ఇది కూడా అంతే. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలి చూడండి. i⁻⁹ ఇంకా i⁻⁹ ఇచ్చాడు. సో ఒకసారి అది డిస్కస్ చేద్దాం. i⁻⁹ దీని ఎలా సాల్వ్ చేస్తాం? i⁻⁹ అంటే దీని ఎలా రాసుకుంటానంటే నేను i⁴⁴ 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 రాసుకోవచ్చు. అంటే బేసిస్ ఈక్వల్ కదా, పవర్ షుడ్ బి యాడెడ్. అంటే మళ్ళీ మనం మొత్తం యాడ్ చేస్తే 9 వస్తుంది. సో i⁴⁴ అంటే మళ్ళీ దీన్ని మనము i²² i²² ఇంటూ i. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1. -1² అంటే 1 అవుతుంది. మళ్ళీ ఇది కూడా 1 i. సో ఫైనలీ విల్ గెట్ i. సో మనకి ఏ ప్లస్ ఐబి ఫామ్ అన్నాడు కదా. ఏ ప్లస్ ఐబి అంటే ఏ వాల్యూ లేదు కాబట్టి మనకి 0 అవుతుంది.
I into B and 1. So is in the form of A plus IB. So A vachese manaki 0 avutundi. B vachese 1 avutundi. Next, suppose manaki ikkada inkoka sum ichadu indulone. I to the power of minus 19 ani ichadu. Dinni ela solve chestam. I to the power of 19. Ante I to the power of minus 19 ante dinni ela raskochu ante 1 by I to the power of 19 rasna. Raskochu. ఇప్పుడు చూడండి ఐ బై ఐ టు ద పవర్ ఆఫ్ 20 అంటే మల్టిప్లై అండ్ డివైడ్ అంటే ఐతో ఇక్కడ నేను ఈ రెండు మల్టిప్లై చేశాము న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ని సో ఐ బై ఇప్పుడు ఐ టు ద పవర్ ఆఫ్ 20 కెన్ బి రిటన్ యాజ్ ఐ టు ద పవర్ ఆఫ్ 4 ఐ టు పవర్ 4 హోల్ పవర్ 4 రాసుకోవచ్చు కదా సో 20నే వస్తుంది 5/4 మనం ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 ఏమంటున్నాం I square is equal to minus 1. I square whole power 4 ante 1 ne vastundi kada. I square whole power 4 ante 1. So ippudu maniki value em avutundante 1 avutundi. I by 1 that is equal to I. So ante malli maniki ikkada real part vachesi 0 annatlu. Imaginary part vachesi 1 avutundi. Is in the form of a plus ib. So I square is equal to I square is equal to minus 1 value. Use chestnam ikkada gurtu pettukondi. Okay na? Idi 1 by exercise lo maniki first one lo first two section. Next section lo vachesi maniki write the conjugate of the following complex numbers. Okay, complex. Write the conjugate. Conjugate raayam antadu. Conjugate ante em ledu. Ikkada maniki 3 plus 4i ichadu kada. So z is equal to 3 plus 4i anukunte. మనకి జెడ్ బార్ని కాంజుగేట్ అనుకుంటే మనకి కాంజుగేట్ ఏమవుతుందంటే 3-4i అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటి 3 దీన్ని మనం జెడ్ అనుకుందాం. లెట్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 3+4i. కాంజుగేట్ జెడ్ బార్ ఇస్ ఈక్వల్ టు 3-4i అయిపోయింది. అంతే. నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో సేమ్ మోడల్. నెక్స్ట్ 2+5 × -4 అంటే మొత్తం మనం మల్టిప్లై చేసేసి వచ్చిన వాల్యూకి సింబల్ చేంజ్ చేసుకోండి అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు? దీన్ని ఎలా చేస్తాం? ఫోర్త్ వన్ వచ్చేసి మనకి 5i/7+i ఇచ్చాడు. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే రేషనలైజింగ్ చేయాలి. రేషనలైజింగ్ చేసి మనం ఫస్ట్ జెడ్ ఇచ్చాడు కదా, దిస్ ఈజ్ జెడ్ అనుకుందాం. జెడ్ ఇస్ ఈక్వల్ టు 5i/7+i. ఇప్పుడు మనం దీన్ని రేషనలైజింగ్ చేస్తే ఎలా వస్తుంది? 5i/7+i ఇంటూ 7-i/7-i. ఓకే, మల్టిప్లై చేద్దాం. 35i ఇది వచ్చేసి -5i² / a+b ఉంటే ఏమైనా ఎస్పీ ఫార్ములా కదా, అంటే a² - b² 7² - i². సో 35i, ఐ స్క్వేర్ వాల్యూ -1 ఇంటూ -5 దట్ ఈస్ ఈక్వల్ టు +5 / 7² 49 +1 ఐ స్క్వేర్ వాల్యూ -1 కదా, సో -(-) అయిపోతుంది. సో 35i/5/50 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎప్పుడు రియల్ పార్ట్ రియల్ ఏ ప్లస్ ఐబి ఫామ్ రాసుకుందాం. సో 5+35i/50 దట్ ఈస్ ఈక్వల్ టు 35. సపరేట్ చేద్దాం. 5/5/50+35/50 అవి ముందు రాసేసుకుంటున్నాను. సో 5 1s are 5 10s are మళ్ళీ 5 7s are 5 10s are దట్ ఈస్ ఈక్వల్ టు 1/10+i × 7/10 వచ్చింది. ఓకే, సో అయితే మనకి ఇక్కడ జెడ్ వాల్యూ వచ్చేసింది. జెడ్ వచ్చేసి మనకి 1/10+i × 7/10. మనకి కాంజుగేట్ అంటే జెడ్ బార్ ఏమవుతుంది అంటే 1/10 - i × 7/10. ఓకే, నెక్స్ట్ వన్మా ఫోర్త్ వన్. ఇందులో ఫస్ట్ సెక్షన్లోనే ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అసలు ఈ క్వశ్చన్ లేకుండా మనకి క్వశ్చన్ పేపరే ఉండదు కాంప్లెక్స్ నెంబర్స్ ఇక్కడ నుంచి. ఓకే చూడండి ఏమంటున్నాడు. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 7+24i. సెకండ్ వన్ వచ్చేసి -8 - 6i. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 3+4i. ఫోర్త్ క్వశ్చన్, ఇందులో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకే, సో ఫస్ట్ వన్. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే ఫార్ములా చూడండి ఒకసారి.
square root of a plus ib is equal to plus or minus square root of a square plus b square plus a by whole root undali deeniki whole mottaniki untadi itla whole root okay whole root by 2 okay na this is the formula so maniki ippudu first question em isthunnarante 7 plus 24i सो फर्स्ट मन की ए स्क्वेयर प्लस बी स्क्वेयर स्क्वेयर रूट ऑफ ए स्क्वेयर प्लस बी स्क्वेयर वैल्यू फाइंड आउट चेद्दाम स्क्वेयर रूट ऑफ ए स्क्वेयर प्लस बी स्क्वेयर इज इक्वल टू अंटे इकड़ा ए अंटे 7 बी वच्चेसी 24 सो ए स्क्वेयर अंटे 7 स्क्वेयर प्लस 24 होल स्क्वेयर दैट इज इक्वल टू मन की 7 स्क्वेयर वच्चेसी 49 24 होल स्क्वेयर वच्चेसी 570 सिक्स अवुतुंदी 576 अंटे मोत्तम मनकि रेंडु याड चेस्ते 625 अंटे मल्ली मनकि एंटिदि 25 ओकेना सो इप्पुडु मोत्तम मनं फार्मुलालो सब्स्टिट्यूट चेद्दाम इदे कदा स्क्वेर रूट आफ 7 प्लस 24i इज ईक्वल टू फार्मुला फार्मुला ई फार्मुलालो सब्स्टिट्यूट चेस्तां फार्मुला सब्स्टिट्यूट एमेंटे रूट स्क्वेयर रूट ऑफ ए स्क्वेयर प्लस बी स्क्वेयर 25 कदा 25 प्लस 7 बाय 2 प्लस इकड़ा प्लस आई एम पेट्टुकोंडी प्लस आई आई इंटू इकड़ वच्चेसि मनकी 25 माइनस 7 बाय చూడండి 25 ప్లస్ 7 25 ప్లస్ 7 అంటే ఎంత 32 బై 2 ప్లస్ ఐ ఇంటూ 25 మైనస్ 7 25 మైనస్ 7 అంటే అంటే మనకి ఇక్కడ 18 వస్తుంది 18 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 69 सो रूट 16 प्लस आई इंटू रूट 9 दैट इज इक्वल टू 4 प्लस आई रूट 3 सो इट्स वेरी 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 इंपॉर्टेंट ओके ना नेक्स्ट वन एमिच्चाडंटे ए प्लस आईबी होल स्क्वायर इज इक्वल टू ए प्लस आईबी होल स्क्वायर इज इक्वल टू एक्स प्लस आई वाई इच्चाडु देन फाइंड एक्स स्क्वायर प्लस वाई स्क्वायर वैल्यू अडुगुतुन्नाडु ఓకేనా చూద్దాం సో ఏ ప్లస్ ఐబి ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేసుకుందాం ఏ ప్లస్ ఐబి స్ప్లిట్ చేస్తే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై రైట్ యాజ్ ఇట్ ఈస్ ఓకే సో ఏ స్క్వేర్ ఇదేమో మైనస్ బి స్క్వేర్ అవుతుంది ఎందుకంటే ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ కదా సో మైనస్ మైనస్ బి స్క్వేర్ సో ప్లస్ ఐ ఇంటు టూ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై కంపేరింగ్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రియల్ పార్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఇమాజినరీ పార్ట్ అవుతుంది సో బోత్ సైడ్స్ మనం కంపేర్ చేస్తే కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ విల్ గెట్ ఎక్స్ వచ్చేసి మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండ్ వై వచ్చేసి టూ ఏబి అవుతుంది సో వాట్ యు టు ఫైండ్ నో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సో ఎక్స్ స్క్వేర్ వచ్చేసి మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ b స్క్వేర్ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా సో దీని వల్ల స్ప్లిట్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది మనకి ఓకేనా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఫోర్త్ వన్లో ఫస్ట్ వన్ ఇది మనకి విఎస్ఏక్యూ వచ్చే ఛాన్స్ ఉంది చాలా ఇంపార్టెంట్ ఇది ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎండ్ సాటిస్ఫైయింగ్ సాటిస్ఫైయింగ్ ది 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ హోల్డ్ ద పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాడు ఓకేనా ఒకసారి చూద్దాం సో ఏమి ఇచ్చాడు మనకి 1 ప్లస్ ఐ బై
1 minus I whole to the power of n. Okay, na? So 1 plus I by 1 minus I into. And then lower down rationalizing jetha. And 1 plus I by 1 minus I whole to the power of n. Children name 1 plus I whole square by. It is in the form of a plus b into a minus b, a square minus b square. And 1 square minus I square. This is the lower down to the power of n. That is equal to 1 plus then a plus b whole square split chetha. A square plus b square plus 2ab by idochesi 1 plus 1 malli whole to the power of n. Ippudu 1 minus 1 plus 2y by 2 whole to the power of n. So this one gets cancelled. 2y by 2 whole to the power of n. So this is also gets cancelled. I to the power of n. Aithe manaki least positive integer enta ante I power 4. That is equal to n is equal to 4. Enduku 4 teeskunnamo ante okasari chudandi. I square is equal to minus 1. So I power 4 teeskunte 1 ostundi. Malli alage I power 8 teeskunna gaani manaki 1 e ostundi. I to the power of 12 తీసుకున్నా గాని మనకి 1 ఏ వస్తుంది కానీ ఇందులో I power 4 I power 8 I power 12 అంటే మనకి ఇందులో మనకి లీస్ట్ వచ్చేసి మనకి 4 ఏ కదా కాబట్టి మనకి n is equal to 4 అవుతుంది 2 కూడా అంటే దీనికంటే చిన్నదే కదా కానీ మనకి పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు పాజిటివ్ అంటే I square is equal to minus 1 వస్తుంది కానీ మనం ఏం తీసుకోవాలి n is equal to 4 తీసుకోవాలి అంటే 4 తీసుకోవాలి ఓకే దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అకాడమీ టెక్స్ట్ బుక్ ఓకేనా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకే All the best. If you like the video, like, share and subscribe.